अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारा नल्दिल्चे रैतन्ना अनुनित्यवनी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता नूतन रीतुल सागुबड़िकी नूरिंतलु पेरिगे दिगुबड़िकी सूचनलिच्चे सस्य रक्षणकु पशुपोषणकी शास्त्र विज्ञानम अंदिंची मुंदुकु नडिपे तेलुगु रैतु भारत देशानिके मकुटं अय्येला तीर्चिदिद्दे आशयंतो मिम्मु मेलु कोलिपेदि अन्नदाता 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 मी अन्नदाता 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 मी अन्नदाता అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. శనగ సాగులో మేలైన యాజమాన్యం. ప్రత్తిలో తలమాడు వైరస్ తెగులు నివారణ. టర్కీ కోళ్ల పెంపకంలో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీలో మాత్రమే సాగు చేయగలిగే అపరాల పంట శనగ. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లకు పైగా శనగ సాగులో ఉంది. సెప్టెంబర్ మొదలు అక్టోబర్ చివరి పక్షం వరకు శనగను విత్తుకునే సమయం. ప్రకాశం జిల్లాలో నవంబర్ మాసమంతా డిసెంబర్ మొదటి వారం వరకు ఈశాన్య ఋతుపవనాలను అనుసరించి శనగను విత్తుకుంటారు. శీతాకాలపు మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లోని మిగులు తేమతో ఈ పంట నుంచి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. శనగలో మేలైన రకాలు ఉన్నాయి. వాటి పట్ల అవగాహన పెంచుకొని శనగకు ప్రధాన సమస్య అయిన ఎండు తెగులు పచ్చపురుగుల నివారణకు ప్రారంభం నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి లాభాలు తీసుకోవచ్చు. శనగ సాగు వివరాలను తెలుసుకుందాం. శనగలో మనకు ముఖ్యంగా రెండు రకాల విత్తనాలు లభ్యమవుతాయి. ఒకటేమో ఎర్ర శనగలు, దేశవాళీ శనగలు అంటాము. రెండవది తెల్ల శనగలు, కాబులీ శనగలు అంటారు. మొదట దేశవాళీ రకాల్లో మన రాష్ట్రానికి అనువైన వంగడాలేవో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ అంతా JZ 11 అనే దేశవాళీ రకాన్ని సాగు చేస్తున్నారు. కొంతమంది రైతాంగం JAKI 92-1 అనే దేశవాళీ రకాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో చేపట్టిన అనేక పరిశోధనల ఫలితంగా అనేక నూతన దేశవాళీ శనగ రకాలను తయారు చేయడం జరిగింది. ఇందులో ముందుగా నంద్యాల శనగ 1 అనే రకము NBUZ 3 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ రకము 90 నుంచి 100 రోజులు పంటకాలం కలిగి 26 నుంచి 28 గ్రాముల 100 గింజల బరువు కలిగి ఉంటుంది. తర్వాత ఎండు తెగులకు తర్వాత ఎండ వేడికి తట్టుకోగలిగే రకము నంద్యాల శనగ 1. ధీర NBUZ 47 అనే దేశవాళీ రకము 90 నుంచి 105 రోజులు కాలపరిమితి కలిగి 26 నుంచి 28 గ్రాముల 100 గింజల బరువు కలిగి ఎండు తెగులను తట్టుకునే మెషిన్ కోతకు అనుకూలమైన ధీర అనే శనగ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. తర్వాత నంద్యాల గ్రామ్ 49 అనే దేశవాళీ రకము 90 నుంచి 100 రోజుల కాలపరిమితి కలిగి 26 నుంచి 28 గ్రాములు 100 గింజల బరువు కలిగి తర్వాత ఎండు తెగులను తట్టుకునే మరో రకాన్ని కూడా రూపొందించి రైతాంగానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం అంటే 2020లో NBUZ 452 నంద్యాల గ్రామ్ 452 అనే మరో దేశవాళీ రకాన్ని, ఇది కొంచెం మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే గింజలు సన్నగా ఉండి 24 నుంచి 25 గ్రాములు 100 గింజల బరువు కలిగి ఎండు తెగులను తట్టుకొని అధిక దిగుబడిని ఇవ్వగలిగే రకంగా రూపొందించడం జరిగింది. ఈ దేశవాళీ రకాలన్నీ కూడా వర్షాధారంగా 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరాకు, అదే 1-2 నీటి తడలు ఇచ్చుకున్నట్టయితే 10 నుండి 12 క్వింటాళ్ళు దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగము పాత వంగడాల స్థానంలో కొత్త వంగడాలు సాగు చేసుకోవడం వల్ల చీడపీడలు త్వరగా ఆశించకుండా కాపాడుకోవడానికి
వీలుంటుంది. ఈ నూతన వంగడాల విత్తనాలన్నీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలోను మరియు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లోను లభిస్తున్నాయి. తర్వాత తెల్ల శనగల విషయానికి వస్తే కాబులీ రకాలు అని అంటారు వీటిని, కాక్ టూ అనే రకము. తర్వాత కర్నూలు జిల్లాలో ఫూలేజీ 95311 విహార్ అనే రకము ఎక్కువ సాగులో ఉంది. ఈ రెండు రకాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ కాల పరిమితి కలిగి 85 నుంచి 95 రోజుల కాల పరిమితి కలిగి ఆకర్షణీయమైన తెల్లని గింజలు, 40 గ్రాముల 100 గింజలు బరువు కలిగిన నంద్యాల గ్రామ్ 119 అనే తెల్ల శనగ రకాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే రైతాంగము విత్తనాన్ని బట్టి, విత్తన గింజ బరువును బట్టి విత్తన మోతాదును ఎంచుకోవాలి. దేశవాళీ రకాలకైతే గిన ఎకరాకు 35 నుంచి 40 కిలోల విత్తనం వాడాలి. ఈ దేశవాళీ రకాల్లో కూడా ధీరా అనే రకము, అది కొమ్మలు తక్కువగా వేస్తుంది కాబట్టి ధీరా రకం సాగు చేసుకున్నప్పుడు రైతాంగం ఎకరాకు 50 కిలోలు విత్తనం వాడాల్సి ఉంటుంది. అలాగే కాబులీ రకాలు సాగు చేసుకున్నప్పుడు ఎకరాకు 45 నుంచి 50 కిలోలు ఒక ఎకరానికి వాడుకోవాలి. పొలంలో దాదాపు చదరపు మీటర్కు 33 మొక్కలు ఉండేటట్టు మొక్కల సాంద్రత మెయింటైన్ చేసుకొని మనము అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది. విత్తన శుద్ధి అనేది శనగ పంటలో అతి ముఖ్యమైనది. విత్తన శుద్ధికి థైరామ్ 3 గ్రాములు లేదా క్యాప్టాన్ 3 గ్రాములు లేదా బావిస్టిన్ 3 గ్రాములు లేదా టిబికోనజోల్ 1.5 గ్రాములు లేదా విటావ్యాక్స్ పవర్ 1.5 గ్రాములు. ఈ మందులలో ఏదేని ఒక మందు 1 కిలోకు ఈ మోతాదులో వాడుకున్నట్లయితే మనము నేల నుండి సంక్రమించే తెగుళ్ళను అదుపులో ఉంచుకోవచ్చు. వీటితో పాటు ట్రైకోడర్మా విరిడి అనే మిత్ర శిలీంద్రం 8 నుంచి 10 గ్రాములు కూడా ఒక విత్తనానికి వాడుకోవచ్చు. శిలీంద్రనాశిని ట్రైకోడర్మా రెండు వాడినప్పుడు మొదట శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేసి తర్వాత ట్రైకోడర్మాతో రైతాంగం విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే రెండు శిలీంద్రనాశిని తర్వాత ట్రైకోడర్మా ఎఫెక్టివ్గా పనిచేయడానికి వీలుంటుంది. తర్వాత ఎరువుల మోతాదు అన్నది కూడా చాలా ముఖ్యమైనది. 1 ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం వల్ల నత్రజని భాస్వరం పంటకు అందుతుంది. కొంతమంది రైతాంగము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బదులు డిఏపి వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు యూరియా కూడా వాడనవసరం లేదు. కేవలం 50 కిలోల డిఏపి 1 ఎకరాకు వాడడం వల్ల పంటకు కావాల్సిన నత్రజని భాస్వరము అందుతుంది. ముఖ్యంగా శనగ పంటకు సల్ఫర్ పోషకము అనేది కూడా ముఖ్యమైనదే. ఏ రైతాంగం అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడతారో వాళ్ళు ఫాస్ఫరస్తో పాటు సల్ఫర్ అనే మూలకాన్ని కూడా అందిస్తూ ఉంటారు. సల్ఫర్ పోషకాన్ని 8 నుంచి 10 కిలోలు 1 ఎకరాకు వాడడం వల్ల పంటకు కావలసిన గంధకాన్ని అందించడానికి వీలుంటుంది. ఇవే కాకుండా జింక్ 20 కిలోలు 1 ఎకరాకు కూడా రైతాంగం వాడాలి. ఈ ఎరువులన్నీ కూడా చివరి దుక్కిలో రైతాంగము విత్తుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా కలుపు యాజమాన్యం కూడా పంట సాగులో ముఖ్యమైనది. పంట 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికోసమై విత్తిన వెంటనే 48 గంటలలోపు పెండిమితలిన్ అనే మందు 1 నుంచి 1.25 లీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేయడం వల్ల కలుపు సమర్థవంతంగా నివారింపబడుతుంది. అంతేగాక అంతరకృషి కూడా చేసి పంట 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకుంటే పైరు బాగా ఎదగడానికి వీలుంటుంది. తర్వాత మరో ముఖ్యమైన యాజమాన్యం నీటి యాజమాన్యం. చాలా ప్రాంతాల్లో శనగ వర్షాధారమైన పంట, కానీ ఎక్కడైతే నీటి లభ్యత ఉందో అక్కడ రైతాంగం 1 నుంచి 2 నీటి తడులు ఇవ్వడం ద్వారా వాళ్ళ దిగుబడిని మరింత పెంపొందించడానికి వీలుంటుంది. ముఖ్యంగా స్ప్రింక్లర్ల ద్వారా తేలికపాటి నీటి తడులు ఇస్తే 35 రోజులప్పుడు ఒక తడి, అవసరమైతే 55 రోజులప్పుడు మరో తడి ఇవ్వడం ద్వారా పంట దిగుబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 15 నుంచి 20% దిగుబడులు నీటి తడుల్లో శనగలో పెరగడానికి వీలుంటుంది. ఈ ఏడాది ప్రత్తి సాగు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాగు ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఆనక కురిసిన వర్షాలు రైతులకు ఊరట కలిగించాయి. అయితే గత నెల రోజులుగా మళ్లీ వర్షాలు ముఖం చాటేయడం, ఎండలు పెరగడంతో ప్రత్తి పంట బెట్టకు గురవుతోంది. ప్రస్తుతం ప్రత్తి పంట గోడ నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది.
ఈ దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే రసం పీల్చు పురుగుల బెడద తీవ్రమవుతుంది. ముఖ్యంగా తామర పురుగులు ఆశించి తలమాడు అనే వైరస్ తెగులును వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. వైరస్ కు మందు లేదు కాబట్టి వైరస్ ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగులను సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా అరికట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసేటటువంటి వానాకాలంలో సాగు చేసేటటువంటి పంటల్లో పత్తి పంట ముఖ్యమైనది. ప్రస్తుతం ఈ యొక్క పత్తి పంట అనేది మనకు గూడ దశ నుంచి లేత కాయలు ఏర్పడే దశ లోపల ఉంది. ఈ దశ లోపల చాలా ప్రాంతాల లోపల అక్కడక్కడ తలమాడు వైరస్ తెగులు యొక్క ఉధృతి గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తలమాడు వైరస్ తెగులు మనకు తామర పురుగులు వలన కలుగుతుంది. మనకు బిట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క తామర పురుగు అనేది ముఖ్యంగా ఈ యొక్క టొబాకో స్ట్రీక్ వైరస్ని ఒక ముక్క నుంచి ఇంకో ముక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ యొక్క తామర పురుగులు మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్లను పెట్టడం జరుగుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క యొక్క లేత ఆకులు, కొమ్మలు మరియు కొన్నిసార్లు గూడ మరియు లేత పూమొగ్గల నుంచి రసం పీల్చడం ద్వారా మనకు ఆకులంతా వడలిపోయినట్టుగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తలమాడు తెగులు వైరస్ సోకినటువంటి మొక్క ఆకులు ఇటుక రంగులోకి మారిపోయి అక్కడక్కడ మచ్చలు అనేది గమనించడం జరుగుతుంది. లేత ఆకులను చూసుకున్నట్లయితే ఆ యొక్క లేత ఆకుల మీద ఆకుపచ్చ రంగుతో పాటు కొన్నిసార్లు పసుపు వర్ణం, ఇటుక రంగు మచ్చలు గమనించడం జరుగుతుంది. కొన్నిసార్లు మనకు ఉధృతి ఎక్కువగా ఉంటే మనకు ఆకులంతా పైకి ముడుచుకొని అంచుల భాగం నుంచి వడలిపోయినట్టుగా గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎండకు చూసుకున్నట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల యొక్క అడుగు భాగం అంతా ఎరుపు రంగులోకి మారిపోయి మనకు మెరుస్తున్నట్టుగా గమనించడం జరుగుతుంది. ఈ యొక్క వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క పత్తి యొక్క గూడ మరియు వాటి యొక్క పూత అనేది మాడిపోయి తర్వాత రాలిపోవడం అనేది కూడా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది మనకు పంట చుట్టూ ఉండేటటువంటి వయారి బామ కానీ, ఉమ్మెత కానీ, తర్వాత తుతూరు బెండలాని అటువంటి వాటి లోపల వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క తామర పురుగులు ఆ యొక్క కలుపు మొక్కలను ఆశించినప్పుడు వాటి నుంచి వాటి యొక్క వైరల్ ఇనాకులం అనేది ఈ యొక్క తామర పురుగులకు రావడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క తామర పురుగు తెగులు సోకిన మొక్క నుంచి ఆరోగ్యవంతమైన మొక్కకు వ్యాప్తి చెందడం వలన మనకు ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క తలమాడు తెగులు రాకుండా ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు పంట చుట్టూ ఈ యొక్క వయారి బామ కానీ, తుతురుబెండ కానీ, ఉమ్మెత్త కానీ, తర్వాత ఇతర కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనకు బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడుతుంటాయో ఆ యొక్క బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం పంటకు పెరగడానికి ఒకసారి మల్టీకే 13045 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. మనం పంట విత్తుకున్న 35 రోజుల నుంచే ఎకరానికి 20 నీలిరంగు లేదా తెలుపు రంగు జిగురటలు అనేది అమర్చుకోవాలి. తర్వాత ఎక్కడైతే మనం అమర్చుకున్నటువంటి జిగురటలకు ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తే గిట్ల మనం ఒక్కసారి పురుగు మందులు అనేది పిచికారి చేసుకోవాలి. తొలి దశ లోపల అయితేనేమో అజాడి రక్టిన్ 1500 ppm 5 ml ప్లస్ దాంతోపాటు థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎక్కడైతే మనకు పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటింటుందో అప్పుడు మాత్రం మనం ఒకసారి ఫ్లోనికామైడ్ అనేటటువంటి మందు 0.3 గ్రాములు లేదంటే గిట్ల మనకు స్పైనటోరం అనేటటువంటి మందు 0.9 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎప్పుడే ఎక్కడైతే మనకు పంట 80 నుంచి 90 రోజులు దాటింటుందో 90 రోజుల తర్వాత మనం యూరియా వాడకాన్ని ఆపేయడం అనేది ఉత్తమం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మన పంట 90 రోజుల దశ లోపల ఉంటుందో ఆ యొక్క దశ లోపల కూడా మనకు ఈ యొక్క తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి డయాఫెన్థురాన్ అనేటటువంటి మందు 1.25 గ్రాములు కానీ లేదంటే గిట్ల ఫిప్రోనిల్ అనేటటువంటి మందు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క పత్తి లోపల వచ్చేటటువంటి పత్తి తలమాడు తెగులను వ్యాప్తి చెందేటటువంటి తామర పురుగును అదుపు చేసుకొని మనం అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అందం ఆహ్లాదం కోసం పెంచే కోడి జాతుల్లో టర్కీ ఒకటి. సాధారణంగా మాంసం కోసం బ్రాయిలర్ కోళ్లు, క్వైల్ జాతి కోళ్లు, నాటుకోళ్లను పెంచితే కొందరు రైతులు సరదా కోసం అందంగా ఉంటాయని కొద్దిపాటి సంఖ్యలో బాతులు, టర్కీ కోళ్లను కూడా పెంచుతూ ఉంటారు. వీటికి కోళ్ల మాదిరిగానే గృహవాసి కల్పించి లేదా తోటల్లో పెరట్లో వదిలి ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతారు. క్రిస్మస్ సమయంలో టర్కీ మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది.
18 వారాల నుంచి వీటిని మాంసం కోసం అమ్ముకోవచ్చు. 28 వారాల నుంచి గ్రుడ్లు పెట్టడం మొదలుపెడతాయి. టర్కీ కోళ్ల పెంపకంలో మెలగోల గురించి పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పౌల్ట్రీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం నుంచి తెలుసుకుందాం. కోడి పిల్లలు, బాతులు, ఆ తర్వాత ఈ టర్కీ కోళ్ల పెంపకం అనేది ప్రాచుర్యం సంచరించుకుంది. ముఖ్యంగా ఈ టర్కీ కోళ్ళు అనేది మాంసం కోసం పెంచడం చూస్తుంటాం. ఈ టర్కీ కోళ్ళ మాంసం ఎంతగానో రుచిగా, ఈ కొవ్వు శాతం తక్కువ ఉండడం వల్ల ఈ కోడి మాంసం కంటే ఎంతగానో ఉపయోగం. టర్కీ కోళ్ళ పెంపకం మన దేశంలో ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో మరియు ఈ ఫామ్ హౌస్లో పెంచడం చూస్తుంటాం. అందుకే ఈ టర్కీ కోళ్ళ పెంపకం అనేది ఇప్పుడు మనకు బాల్య దశల్లో ఉందని చెప్పవచ్చు. దీనికి కారణం చూసినట్టయితే ఈ మాంస వినియోగం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ టర్కీ కోళ్లను మనము పలు రకాలుగా మనం పెంచవచ్చును. ఇందులో సాంద్రత పద్ధతిలో మరియు ఫ్రీ రేంజ్ పద్ధతిలో మనము పెంచవచ్చును. ఇందులో పాక్షిక సాంద్రత పద్ధతిలో పాటించినట్లయితే మనం ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది. టర్కీ కోళ్లను పెంచుటకు మనకు 3 రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్రాడ్ బ్రెస్టెడ్ వైట్, బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాన్స్ మరియు బెల్స్ విల్లీ వైట్ అన్న 3 రకాలు ఉన్నవి. ఈ తెల్ల రకాలు మన భారతదేశంలో మన ఉష్ణోగ్రతని తట్టుకోగలవు కాబట్టి ఈజీగా పెంచుకోవడం చేయవచ్చు. ఈ టర్కీ కోళ్ళ యాజమాన్యం మనం చూసినట్లయితే ఇవి సుమారుగా 7 నెలలకు పూర్తిగా పరిణితి చెంది సంవత్సరానికి సుమారు 80 నుంచి 100 గుడ్లు పెట్టగలవు. ఈ గుడ్లను మనం చూసినట్లయితే గోధుమ రంగులో ఉండడము, అలాగే కోడిగుడ్డు కంటే సుమారుగా 25 నుంచి 30 గ్రాములు అధిక బరువు రావడం చూస్తుంటాం. కోడి గుడ్ల మాదిరిగానే పొదిగించుకోవచ్చు. వీటి నుంచి ఫలదీకరణ చెందిన గుడ్ల నుంచి మనకు 28 రోజుల్లో పిల్లలు మనం పొందవచ్చును. సో అందుకుగాను మనకు ఈ పొదిగే మెషిన్లో లేదా పొదిగే కోడి కింద పెట్టినట్లయితే 28 రోజుల్లో మనకు పిల్లలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ పిల్లలు వచ్చిన తర్వాత మనం ఎంతగానో జాగ్రత్త వహించడం చేయాలి. సుమారుగా 4 నుంచి 6 వారాల వరకు మనం ఈ బ్రూడింగ్ వ్యవస్థ అనేది పెట్టడం చేయాలి. ఇందులో మొదటి 2 వారాలు ఎంతో క్లిష్టమైన దశ. ఈ దశలో ఈ టర్కీ కోళ్ళు నీళ్లు తాగకపోవడం లేదా దాణా తినకపోవడం చూస్తుంటాం. అందుకుగాను మనం కనుక ప్రతి 10 కోడి టర్కీ పిల్లలకు 100 ml చొప్పున పాలు, దానితో పాటు ఒక ఉడకబెట్టిన గుడ్డు గనుగా ఇచ్చినట్లయితే అవి ఎంతగానో ఆరోగ్యంగా పెరగడం చూస్తుంటాం. నీటి తొట్టిల్లో మనం కనుక కలర్ అంటే రంగురాళ్ళు కనుక వేసినట్లయితే దానితో పాటు ఈ పచ్చిగడ్డ రకాలను మనం కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టినట్లయితే వాటికి ఆకర్షితులై సో ఈ నీళ్లు తాగడం, దాణా తీయడం చేయొచ్చు. సో ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ బ్రూడింగ్ దశలో మనము ఎక్కువ మోటాటి లేకుండా చూడవచ్చు. అలాగే ఈ టర్కీ కోళ్ళ ఎదిగే దశలో మనం చూసినట్లయితే మనం ఎక్కువగా సాంద్రత పద్ధతిలో లేక పాక్షిక సాంద్రత పద్ధతిలో మనము పెంచుకోవచ్చు. సో ఈ ఎదిగే దశలో మనం స్థలం కనుక చూసినట్లయితే మొదటి 4 వారాలు లేదా 6 వారాల వరకు సుమారుగా 1 నుంచి 1.5 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. అదేవిధంగా 5 నుంచి 16 వారాల వరకు సుమారుగా 2.5 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. ఆ పైన 16 నుంచి 30 వారాల వరకు సుమారుగా 4 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మనము పాక్షిక సాంద్రత పద్ధతిలో వాడుతున్నామో, పెంచుతున్నామో, అలాంటి సమయాల్లో ఈ వేట బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకుగాను చుట్టూర కంచె వేసి అలాగే రాత్రి వేళలో గృహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం ఎంతగానో అవసరం. ఎప్పుడైతే ఈ పచ్చిక మైదానంలో మనం ఎదిగే కోడిపిల్లను మనం పెంచినట్లయితే తరచుగా వీటిని స్థల మార్పిడి చేసినట్లయితే ఈ పరాన్న జీవుల బెరద నుంచి కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి పైపరేజిన్ అనే నటల మందు ఇచ్చినట్లయితే మన ఈ పరాన్న జీవుల బెరద నుంచి కొంతవేర మనం తగ్గించుకోవచ్చు. ఈ టీకాలు వేసినట్లయితే పలు రకాల వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. సో ఈ టర్కీ కోళ్ళలో ముఖ్యంగా మైకోప్లాస్మా, ఈ కొక్కర తెగులు మరియు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకుగాను తగిన మందులు వాడుతూ మరియు టీకాలు సరైన సమయంలో వేసినట్లయితే ఈ వ్యాధుల బారిన నుంచి కాపాడవచ్చు. సో ఇందుకుగాను మొదటి వారంలో లసోటా వ్యాక్సిన్ ఈ కొక్కెర వ్యాధికి ఇచ్చినట్లయితే 1 చుక్క కంట్లో లేదా ముక్కులో వేసినట్లయితే
మనం ఈ వాక్సినేషన్ చేయొచ్చు. అలాగే నాలుగవ వారం వచ్చినప్పుడు ఈ కొక్కెరకు సంబంధించిన వ్యాక్సిన్ మరొకసారి బూస్టర్ డోస్ ఇచ్చినట్టయితే మనకు ఎక్కువ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐదవ వారం వచ్చినప్పుడు ఈ మసూచి టీకా మన కండరాలకు ఇచ్చినట్లయితే మనం కొంతమేర ఈ మసూచి వ్యాక్సిన్ నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఎనిమిదవ వారం వచ్చినప్పుడు ఈ కొక్కెరకు సంబంధించిన ఆర్టూబీ వ్యాక్సిన్ కనుక మనం కండరాలకు ఇచ్చినట్లయితే ఈ కొక్కెర వ్యాధి నుంచి మనం కూడా కాపాడుకోవడం జరుగుతుంది. అలాగే పదవ వారం వచ్చినప్పుడు ఈ నటల నివారణ చర్య మనం కంపల్సరీగా పాటించడం జరుగుతుంది. సో ఇందుకుగాను 0.5 ml పైపరజిన్ నీళ్ళలో కనుక కలిపి ఇచ్చినట్లయితే ఈ నటల నివారణ మనం చేయవచ్చు. టర్కీ కోళ్ళ మార్కెట్ చూసినట్లయితే 18 వారం నుంచి 20 వారం వరకు మనం మార్కెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ వయసులో సుమారుగా 6 నుంచి 10 కిలోలు బరువు తూగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఇచ్చే దాణాల్లో చూసినట్లయితే మొక్కజొన్న కానీ, నూకలు కానీ, చెక్కలు కానీ, అదేవిధంగా పలు రకాల పశుగ్రాసం వాడినట్లయితే ఈ పశుగ్రాసాన్ని లూసన్ లేదా స్టైల్లో 20 నుంచి 30% మన దాణాల్లో కలిపినట్లయితే మనకు ఈ దాణా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా లాభం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టర్కీ కోళ్ళ మాంసం వినియోగం అనేది ఎక్కువగా ఈ క్రిస్మస్ పండుగప్పుడు మరియు నూతన సంవత్సరం అప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టర్కీ కోళ్ళ పెంపకం అనేది ముందుగా ఈ ఎండాకాలంలో స్టార్ట్ చేసినట్లయితే మనకు రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టర్కీ కోళ్ళ పిల్లల కోసం సంప్రదించాల్సిన అడ్రస్: డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్, పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్, పివి నరసింహారావు, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ. కాంటాక్ట్ నంబర్ 8247656289. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సేద్యానికి అవసరమయ్యే ఉత్పాదకాలన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా రైతుకు సమయం ఖర్చు ఆదా చేసేలా ఏర్పాటు చేసినవే కిసాన్ సమృద్ధి కేంద్రాలు. ఈ కేంద్రాల ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కోరమండల్ బిజినెస్ హెడ్ కెఎస్ఆర్ చక్రవర్తి తెలిపారు. ఏలూరు గన్బజార్లో గత ఏడాది ఏర్పాటు చేసిన కిసాన్ సమృద్ధి కేంద్రం విధులు, రైతులకు అందిస్తున్న సేవలపై ఆయన అవగాహన కల్పించారు. కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తూ కెవికే శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సలహాలు సూచనలు సైతం అందిస్తున్నామని వివరించారు. ఇది భారతదేశంలోనే ఉన్న ఫ్లాగ్షిప్ మోడల్స్ పిఎంకేఎస్కేస్లో అతి ముఖ్యమైన పిఎంకేఎస్కే ఇది. ఇటువంటివి మనకి కోరమాండల్లో ఒక 27 పిఎంకేఎస్కేస్ ఉన్నాయి. అంటే పిఎంకేఎస్కే యాక్టివిటీస్ మాత్రం జరిగేవి ఒక 27 ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఉన్నాయి. ఈ పిఎంకేఎస్కేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా రైతుకి ఒకే చోట దొరికేటట్లుగా చేయటం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇదివరకు ఏంటంటే రైతులు విత్తనాలకు ఒక షాప్కి వెళ్ళేవాళ్ళు, పురుగు మందులకు ఒక చోటకి వెళ్ళేవాళ్ళు, ఎరువులకు ఒక చోటకి వెళ్ళేవాళ్ళు, అట్లా రకరకాలుగా తిరగటం అనేది జరిగేది. అన్ని రకాలైనటువంటి ఎరువులు, పురుగు మందులు, తర్వాత సేంద్రియ ఎరువులు ఇవన్నీ కూడా ఒకే చోట దొరికితే రైతు వచ్చినప్పుడు మొత్తం అన్నీ ఒకే చోట తీసుకొని ఆయనకి శ్రమ తగ్గించడానికి అనేటువంటి ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. నిష్ణాతులైనటువంటి సైంటిస్టులను తీసుకొని వచ్చి రైతులకు ఏ విధమైనటువంటి సమస్యలు వాళ్ళ వాళ్ళ పంటలు వేసినప్పుడు వస్తూ ఉంటాయో ప్రతి వారం ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి కేవీకేఎస్ కానీ ఆర్ఈఆర్ఎస్లు కానీ వీళ్ళని తీసుకొని ఇక్కడికి రైతుల్ని సమావేశపరిచి వారి ద్వారా మనము అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలు సైంటిస్టుల ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ 2300 పిఎంకేఎస్కేల ద్వారా ఇప్పటి వరకు ప్రస్తుతం 700,000 మంది రైతులు ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారు. 13 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలు పెట్టినప్పుడు ఇంతకు మునుపు మనం ఈ ప్రొడక్ట్స్ గురించి 4-5 చోట్లకి వెళ్ళి తిరిగి సమకూర్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కేంద్రం ద్వారా ఏంటంటే రకరకాల సర్వీసెస్ అన్నీ ఒక దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎరువులు కానివ్వండి, మందులు కానివ్వండి, ఈ సర్వీసెస్, మట్టి భూసార పరీక్షలు కానివ్వండి, డ్రోన్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది, ఉపయోగపడుతుంది. ఇది మాకు బాగా అడ్వాంటేజ్గా ఉందండి. అది కాకోకుండా వీళ్ళు భూసార పరీక్షలు చేసిన నిమిత్తం ఆ రిజల్ట్స్ మీద సైంటిస్టులతో ఒక్కొక్కసారి నెలకొకసారి వారాంతాల్లో ఇంటరాక్షన్ పడుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళ సలహాల మేరకు మేము చేసుకోవడానికి వీలుపాటు బాగుంది. ఇప్పుడు అందరికీ ఒకసారి మనం స్ప్రే చేసుకోవాలంటే మనుషులు అందుబాటు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు డ్రోన్ వస్తే ఒకసారి మనకి ఒక గంటకు 2 ఎకరాలు చొప్పున చేస్తున్నారు, తొందరగా పని అవుతుంది.
ఇది కూడా తక్కువ ఖర్చులో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని బాగుందండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు.